సివాభి న్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ధాన్యం లారీకి విద్యుత్ షాక్, 11 kV విద్యుత్ వైర్లు తగలటంతో ప్రమాదం, ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు. బాధితులను వెంటనే స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మత్తు పానీయాలకు గురే చికిత్స పొందుతున్న రైల్వే ప్రయాణికులను పరామర్శించి స్వీట్లు రొట్టెలు అందజేసిన బోర్డు సభ్యుడు శ్యామ్ యాదవ్ తదితరులు. వైభవంగా సాయినాథుడికి సత్సంగం, పల్లకి సేవ. బాబా మహాసమాధి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు. హనుమంత వాహనంపై ఊరేగిన లఘనాథుడు, విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై ఇద్దరు గాయపడిన సంఘటన చిల్లకూరు మండలంలోని తిమ్మనగారిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. గాయపడిన క్షతగాత్రులు చిట్టమూరు మండలంలోని కోగిలి గ్రామానికి చెందినవారు. ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స నిమిత్తం వారిని గూడూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. చిట్టమూరు మండలంలోని కోగిలి గ్రామానికి చెందిన అంగేరి రాజా, డ్రైవర్ నాగూర్లతో పాటు మరో ముగ్గురు కలిసి నాయుడుపేటకు చెందిన లారీలో ధాన్యం కొనుగోలు చేసేందుకు చిల్లకూరు మండలంలోని తిమ్మనగారిపాలెం గ్రామానికి చేరుకున్నారు. అదే సమయంలో 11 kV విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉండటంతో ఆ తీగలు లారీకి తగిలాయి. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ నాగూర్, రాజాలు తీవ్రంగా గాయపడ్డారు. మిగతా వారు ప్రమాదం నుండి బయటపడ్డారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ విద్యుత్ తీగలు తగలటంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. పోతుండగా అక్కడ తిమ్మనాడు పాలెం కాడ మెయిన్ ఉయిర్ తగిలి ఆ ఉయిర్ని చూసేదానికి డ్రైవర్ కింద దిగుతా ఉంటే కింద ఎర్త్ అయిపోయింది. దాని ద్వారా మేము కూలోని ఒక ఇద్దరం దిగేసి ఇంకొక ఇద్దరు కూలోని గెడతో కాపాడినాము. లారీ టైర్లు అవన్నీ తగులుకున్నాయి. చిల్లకూరు మండలం తిమ్మనగారిపాలెం దగ్గర కరెంట్ షాక్ తగిలి లారీ ఒక ఫైర్ అయింది. దాంట్లో డ్రైవర్కి ఇంకొక అతనికి తీవ్ర గాయాలు అయినాయి. మాకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొని ప్రథమ చికిత్స చేసుకుంటూ గూడూరు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి జాయిన్ చేసాము. వాళ్ళ దగ్గర ఒక 10,000 రూపాయల డబ్బులు కూడా ఉండింది. దాన్ని మన డాక్టర్ గారి సమక్షంలో వాళ్ళ అటెండర్స్కి ఇవ్వడం జరిగింది. ఈ మేరకు చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పురపాలక సంఘం వార్డు కౌన్సిలర్ వాటంబేటి శివకుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని 5వ వార్డు కౌన్సిలర్ వాటంబేటి శివకుమార్ జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ సముదాయాన్ని పురపాలక సంఘ చైర్పర్సన్ దేవసేనమ్మ సహకారంతో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గూడూరు టౌన్లో ఉన్నటువంటి యూత్కి అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, గూడూరుకు పోయేటువంటి మంచి కార్యక్రమాలు చేసే దాంట్లో మీ అందరు కూడా సహకరించమని కోరుతున్నా. అలాగే గూడూరులో ఈరోజు మున్సిపాలిటీలో ఎన్నో కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చైర్మన్ గారితో అందరు కౌన్సిలర్స్ కలిసి గూడూరు పట్టణాన్ని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. త్వరలోనే ఇక్కడటువంటి మార్కెట్ చైర్మన్ గారు మేము కూడా మాట్లాడి ఆ మార్కెట్ని షిఫ్ట్ చేసి కొత్త మార్కెట్ నెక్స్ట్ ఇయర్ కల్లా గూడూరు టౌన్లో ఒక మంచి మాంసం మార్కెట్ అలాగే కూరగాయల మార్కెట్ను కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి గూడూరు టౌన్లో అందరూ అర్థం చేసుకోండి. స్థానికంగా ఉన్నటువంటి మనందరం కూడా గూడూరు అభివృద్ధికి కృషి చేయాలని ఇంకా పలువురు మాట్లాడారు. నా యొక్క జన్మదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నా అన్నదమ్ములకు, స్నేహితులకు, అదేవిధంగా నా ఎంటే ఉన్నటువంటి స్నేహితులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
హాజరైన నాయకులు తదితరులకు కేక్ను కట్ చేసి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు రెడ్డి, ప్రవీణ్, యూసఫ్, హరి, మస్తాన్, మోహన్, ప్రసాద్, వెంకటేష్, నయీముద్దీన్, హరీష్ నాయుడు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే ప్రయాణికులను వీలైనంత త్వరితగతిన వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడామని గుంతకల్లు రైల్వే డివిజనల్ యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు మయూరి శ్యామ్ యాదవ్ తెలిపారు. యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ రైల్లో మత్తుగురైన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణిస్తున్న కొందరి ప్రయాణికులకు ఇద్దరు వ్యక్తులు మత్తు కలిపిన పానీయాలు, బిస్కెట్లు ఇచ్చి దోచుకున్న విషయం విదితమే. బాధితులు గూడూరులోని ప్రాంతీయ వైద్యశాలలో చికిత్స పొందుతుండటంతో గుంతకల్లు రైల్వే డివిజనల్ యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు మయూరి శ్యామ్ యాదవ్ తదితరులు అక్కడికి చేరుకుని పరామర్శించారు. వారికి స్వీట్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోర్డు సభ్యుడు మయూరి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ బాధితులను వీలైనంత త్వరితగతిన గమ్యస్థానాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో మాట్లాడానని ఆయన వివరించారు. మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ నుంచి యశ్వంతపూర్ నుంచి వాళ్ళ ఊర్లో పోయేదానికి ఒక 11 మంది ప్రయాణికులు యశ్వంతపూర్లో ఎక్కారు. వారు ఎక్కిన యశ్వంతపూర్ తర్వాత ప్రయాణికులతో పాటు కలిసి వాళ్ళకి మత్తు మందు కలిపిన బిస్కెట్లు ఇవ్వడం జరిగింది. వారికి హిందీ వాళ్ళు కాబట్టి వాళ్ళు తెలియక ఆ బిస్కెట్లు తినడం జరిగింది. ఆ బిస్కెట్లు తిన వెంబడే వాళ్ళ మత్తులోకి జారుకొని తర్వాత రేణుగుంటకు వచ్చినప్పటికీ వాళ్ళు శోభ కోల్పోయారు. ఆ సందర్భంలో తెలిసిన వాళ్ళు గూడూరులో చెప్పిన తర్వాత మన గూడూరు రైల్వే స్టేషన్ పోలీ ఆర్పిఎఫ్ వాళ్ళని సేఫ్గా దించి మన గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళని పెట్టి వాళ్ళకి మామూలుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే 11 మంది సేఫ్గా ఉన్నారు. వాళ్ళకేం కాలేదు, మత్తు వదిలింది. కానీ వాళ్ళు ఊరికి పోయేదానికి చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి ఆ ఫార్మాలిటీ కూడా చేసుకొని తొందరగా వీళ్ళని ఊరికి పంపించేదానికి ప్రయత్నం జరుగుతుంది. ట్రైన్లో ఎక్కిన తర్వాత బిస్కెట్లు అని చెప్పని ఇటువంటి ఇస్తారు మొత్తం మంది కలిపి. దాన్ని ఎవరు కూడా తినకుండా అవాయిడ్ చేయండి. ట్రైన్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా లోపలే వాళ్ళ సీట్లో వాళ్ళు కూర్చోవాలా, బయట రావాలన్నప్పుడు ట్రైన్ ఆగినప్పుడు బయటకు చూసుకుని లోపల వాళ్ళు తప్పించి ట్రైన్ బయలుదేరేటప్పుడు కానీ ట్రైన్ స్పీడ్ ఉన్నప్పుడు కానీ దిగటం కానీ ఎక్కటం కానీ చేయకూడదు. ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత నీళ్ళకి దిగితే చాలా దూరంగా ఉంటుంది మామూలుగా వాటరు, అది దాని కొరకు జాగ్రత్తగా చేసుకోవాలా. మీరు చిన్న చిన్న పొరపాట్లు చేస్తారా, చిన్న చిన్న పొరపాట్లే మీ జీవితంలో మీ భాగస్వామిని కూడా చాలా ఇబ్బంది పడతారు. దానంతా దృష్టిలో పెట్టుకొని రైల్లో ప్రయాణం చేసినటువంటి ప్రతి ఒక్క ప్రయాణికులు జాగ్రత్తగా వాళ్ళ గమ్యస్థానానికి చేరాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇంకా పలువురు మాట్లాడారు. యశ్వంతపూర్ నుంచి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ప్రయాణించేదానికి 11 మంది ప్రయాణికులు యశ్వంతపూర్లో బయలుదేరి వస్తూ ఉండగా మధ్యలో రేణుగుంట నుంచి ఒక టీంలా వచ్చి వాళ్ళకు బిస్కెట్లలో మత్తు మందు కలిపి వాళ్ళకి ఇచ్చి తినిన తర్వాత వాళ్ళు గూడూరు వచ్చేటప్పటికి అపస్మారక స్థితిలోకి చేరుకోగా వాళ్ళని మన గూడూరు ఆర్పిఎఫ్ ఎస్ఐ గారు గమనించి ఇంటిమేషన్తో గమనించి గూడూరులో దించి వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్పించి వాళ్ళకి మంచి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. దాన్ని నిన్న తెలిసిన విషయంలో మన గుంటకల్లు డివిజన్ రైల్వే డిఆర్యుసిసి బోర్డు మెంబరు వేరే అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నందువలన వెంటనే తెలిసిన వెంటనే ఈరోజు గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్కి చేరుకొని వాళ్ళ యొక్క సాధక బాధలన్నీ తెలుసుకొని మీకు వీలైనంత తొందరగా మీ గమ్యస్థానాలు చేసే విధంగా నేను ఏర్పాటు చేస్తానని వాళ్ళకి స్వీట్లు, ఫ్రూట్స్, బ్రెడ్స్ ఇవన్నీ దగ్గరుండి అన్ని విధాలు ఏర్పాటు చేసి పైన అధికారులతో కూడా మాట్లాడి వీలైనంత త్వరలో మీకు గమ్యస్థానాలు చేరే విధంగా నేను ఏర్పాటు చేస్తానని వాళ్ళందరి ముందు చెప్పడం జరిగింది. కాబట్టి అదే వీలైనంత తొందరగా మీరందరూ గమ్యస్థానాలకి చేరే విధంగా పైనుంచి అధికారులతో మాట్లాడి నేను పంపిస్తానని చెప్పి అందరికి ధైర్యం చెప్పి వాళ్ళకి ఫ్రూట్స్, బ్రెడ్స్ ఇచ్చి పంపించాను. ఈ కార్యక్రమంలో రైల్వే హెచ్ఆర్ మురళీకృష్ణ, ఇతర అధికారులతో పాటు శివయ్య, సత్య తదితరులు పాల్గొన్నారు.
సైదాపురంలోని వెలుగు కార్యాలయంలో ఉన్నతి కార్యక్రమం అమలుపై శిక్షణ తరగతులు జరిగాయి. ఈ తరగతులకు ఏపీఎం చిన్నయ్య హాజరై జీవనోపాధి ఆదాయ అభివృద్ధిపై మహిళలకు వివరించారు. సైదాపురంలోని వెలుగు కార్యాలయంలో ఉన్నతి కార్యక్రమం అమలుపై ఎస్సీ ఎస్టీ పొదుపు మహిళలకు శిక్షణ తరగతులు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఎం చిన్నయ్య మాట్లాడుతూ పొదుపు సంఘాల్లో ఉంటున్న ఎస్సీ ఎస్టీ మహిళలు జీవనోపాధిని పెంపొందించుకోవాలన్నారు. ప్రధానంగా ఆదాయంపై దృష్టి సారించి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించాలని ఆయన వివరించారు. ఈ శిక్షణ తరగతుల్లో శిక్షకులు వరలక్ష్మి, జయభారతి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ అలఘనాథస్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగారు. అలాగే ఆలయంలో పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అలఘనాథుణ్ణి దర్శించుకున్నారు. గూడూరులో వెలసి ఉన్న నారాయణమ్మ పేరంటాలు అమ్మవారి దేవాలయంలో లక్ష్మీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నారాయణమ్మను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరులోని సాయి మందిరంలో బాబా మహాసమాధి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నెల్లూరుకు చెందిన రమేష్ చే సత్సంగం వైభవంగా జరిగింది. బాబాకు పల్లకీ సేవ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు. అనంతరం డాక్టర్ సిఆర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనను డాక్టర్ రోహిణి, రామ్మోహన్ రావు తదితరులు ఘనంగా సన్మానించారు. కరుణామయుని పూల పల్లకి కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిణి ఆత్మ విహారిణి ఆనంద పథ సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే బాబా చూసుకోవాలి అని ఆయనక వదిలేము, ఆయనే చూసుకున్నాడు. ఇప్పుడు చూడండి, 35 ఏళ్ళ నుంచి రోజు అన్నదానం, ప్రతిరోజు అన్నదానం. అన్నదానంలో కూడా ఏం ఒక్కరిని కూడా అడిగేది లేదు. అది కాకుండా ఎప్పుడైనా కానీ ఏం కావాలన్నా కానీ ఆయనే చూసుకుంటున్నాడు. ఏ విషయమైనా కానీ ఆయనే చూసుకుంటున్నాడు. మంచి మందిరం కట్టించాడు, గుడిని పెట్టించాడు, అన్ని కళ్యాణ మండపాలు కట్టించాడు, రకరకాలుగా ఆయనే చూసుకుంటున్నాడు. అటువంటిప్పుడు ఆయన కాక ఇంక ఎవరు ఉండదు చెప్పు, మనం ఎందుకు మనం అనుకోవాలా? అందుకని ఆయన చెప్పినట్టు, మరి ఆయన చెప్పినట్టు మన ఇప్పుడు ఈరోజు విన్న వేనప్పుడు మనం కాదు చేసేది, లోపల ఉన్నాడే ఆయనే చేస్తున్నాడు. దయవించి ఆయన్ని మనసులో పెట్టుకోండి, దయవించి ఆయన జ్ఞాపకం పెట్టుకోండి. అన్నీ ఆయనే చేస్తున్నాడు, అన్నీ ఆయన చేస్తున్నాడు. మేము కూడా చిన్న కుటుంబం నుంచి వచ్చాము, పేద కుటుంబం నుంచి వచ్చాము, కానీ ఆయన దయవల్లనే నేను ఈ పరిస్థితి రావడానికి కలిగింది. ఆయన దయవల్లనే మంచి పని చేయగలిగాము, సంతోషంగా ఉన్నాను. ఈ అందరూ ఈ రకంగా చేసేసినానికి నాకు కొంచెం సిగ్గుగా ఉంది. ఈ రకంగా చేయకూడదు, అందరూ అందరిలో ఉన్నాడు దైవము. అందుకని దయవించి ఆ రకంగా నన్ను సత్కరించినందుకు మీకు సంతోషం, థ్యాంక్స్ చెప్తున్నాను. కానీ మీరు చేయాల్సిన అవసరం లేదు, అందరిలోనే ఉన్నాడు దేవుడు. ఆయన చెప్పినట్టు ఆ మనసులో పెట్టుకొని మన పని మనం చేసుకుంటుంటే ఆయనే చూసుకుంటాడు. బాబా బ్లెస్ యూ, బాబా బ్లెస్ యూ, బాబా బ్లెస్ యూ. మనం ఎన్ని కరెక్ట్, కొంచెం లోపల ఉండేటువంటి భావాన్ని బయటికి తీయండి. ఇప్పుడన్నా మనకు ఆయన పట్ల ప్రేమను అభివ్యక్తీకరించడమే పూజ. పూజ అంటే ఏదో కాదు, మనకు ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమని వ్యక్తీకరించడమే పూజ. అట్లా ప్రేమ లేని తంతు అన్నాడు బాబా, నాకు ఈ తంతుతో పని లేదు అన్నాడు. ఇది గుర్తుంచుకోవాలి. మనకు ఒక గురువులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, మనకు చదువు నేర్పించినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని పిలిచి సార్ మీ వల్ల సార్ ఈరోజు 4 వాక్యాలు నేర్చుకోగలిగాను, ఏదో నా పొద్దు నేను రాసుకోగలుగుతున్నాను, చక్కగా జీవితాన్ని కొనసాగించగలుగుతున్నానని ప్రేమతో వాళ్ళని పిలిచి దక్షిణ ఇవ్వడమో లేదంటే కాలికి నమస్కారం చేయడమో గుడ్డలు పెట్టడమో చేస్తాం, అంతే కదా? కాదా? అంతే. ఇక్కడ కూడా ఆ ప్రేమ ఇక్కడ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ పూజ. సత్యత్ర పారాయణ, సాయి పూజ వేరు కాదు.
మళ్ళీ అనుమానాలు వస్తాయేమో మళ్ళీ. సాయి పూజ అంటే మన దృష్టిలో ఒకటి ఉంది, పూజ అంటే ఏంది? పూజ అంటే ఏంది? సంకల్పం. పూజ అంటే ఏదో ఉంది, కొంత తంతు ఉంది. తంతు కాదు అది, మనం తంతుగా చేసుకున్నాం. పెద్దవాళ్ళు చెప్పింది చాలా కరెక్ట్గా చెప్పారు, కానీ మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం అంతే. ఆ తంతుతో నాకు వద్దురు అన్నాడు. ఏంది ఆ తంతు నాకు వద్దురు అన్నాడు? ఇష్టంతో పెట్టమన్నాడు. అష్టోపచార షోడశోపచార పూజలతో నాకు పని లేదు. అంటే పూజలు అవసరం ఎందుకు చెప్పాడంటే మళ్ళీ ఇంకెప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడుకుందాం. కానీ ఇంకొక మాట అన్నాడు, అనన్యమైనటువంటి ప్రేమ ఉన్న చోటే నా నివాసం. మూడో అధ్యాయంలో బాబా చెప్పిన మాట, 10వ అధ్యాయంలో 3వ అధ్యాయం. సో మనం ఏదైనా పెట్టేటప్పుడు ఆ ప్రేమని వ్యక్తీకరిస్తూ పెడుతున్నామా లేదా అనేది ఆయన చూస్తాడు. నువ్వు ఇంత చిన్న టెంకాయ కొట్టావా ఇంత పెద్ద టెంకాయ కొట్టావా, ఆ టెంకాయ కొనేటప్పుడు నీ మానసిక స్థితి ఎట్లా ఉందో అని తెలిసిపోతుంది. మనుబోల్లోని గమల్లపాలెం ప్రాంతంలో నూతనంగా ప్రారంభించిన ఖాదర్వలీ దర్గా వద్ద గంధమహోత్సవం వైభవంగా జరిగింది. ఈ గంధమహోత్సవంలో ముస్లింలు విరివిగా పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. మనుబోల్లోని గమల్లపాలెం ప్రాంతంలో నూతనంగా ప్రారంభించిన ఖాదర్వలీ దర్గా వద్ద గంధమహోత్సవం వైభవంగా జరిగింది. మత పెద్దలు గంధాన్ని ఊరేగింపుగా దర్గా వద్దకు తీసుకువచ్చారు. ముస్లింలు విరివిగా పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం దర్గా వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ గంధమహోత్సవంలో మత పెద్దలు మౌలా భాష, షేక్ ఖాదర్ భాష, చాన్ భాష, కిషోర్ భాష, లియాఖిత్, కావేటి మల్లి తదితరులు పాల్గొన్నారు. సైదాపురంలో వెలసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాహుకాల పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ధనలక్ష్మి ధాన్యలక్ష్మి శ్రీలక్ష్మి రే, మహాలక్ష్మి విజయలక్ష్మి భూలక్ష్మి రే. ధనలక్ష్మి ధాన్యలక్ష్మి శ్రీలక్ష్మి రే, మహాలక్ష్మి విజయలక్ష్మి భూలక్ష్మి రే. పాద పూజ చేతుని ధనలక్ష్మి ధాన్యలక్ష్మి శ్రీలక్ష్మి రే, మహాలక్ష్మి విజయలక్ష్మి భూలక్ష్మి రే. పుట్టలన్నీ కూడా ఈ రూపమే, రాయి రప్పలన్నీ కూడా ఈ రూపమే, చెట్టు పుట్టలన్నీ కూడా ఈ రూపమే, రాయి రప్పలన్నీ కూడా ఈ రూపమే. విజయగాలలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధాన్యం లారీకి విద్యుత్ షాక్, 11 kV విద్యుత్ వైర్లు తగలటంతో ప్రమాదం, ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు. బాధితులను వెంటనే స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మత్తు పానీయాలకు గురే చికిత్స పొందుతున్న రైల్వే ప్రయాణికులను పరామర్శించి స్వీట్లు రొట్టెలు అందజేసిన బోర్డు సభ్యుడు శ్యామ్ యాదవ్ తదితరులు. వైభవంగా సాయినాథుడికి సత్సంగం, పల్లకీ సేవ. బాబా మహాసమాధి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు.
హనుమంత వాహనంపై ఊరేగిన అళఘనాథుడు, విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.